ఒక దాంట్లో కాకపోతే ఇంకొక దాంట్లో అయినా మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి వాళ్ళందరూ మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అందుకే గ్రూప్ 2 పరీక్షల్ని వాయిదా వేసి మీకు అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆనాడు ఉద్యోగ అవకాశాల కోసం కదం దొక్కిన మీరు ఈనాడు నోటిఫికేషన్లు ఇవ్వడంతో శిక్షణ తరగతులలో మీరు నిమగ్నమై చదువుకుంటున్నారు. అందుకే ఈరోజు తెలంగాణలో నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో ఈ ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇస్తుందన్న ఆలోచనతోనే పరీక్షలకు తయారవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం అభివృద్ధే కాదు, కొన్ని అవలక్షణాలను వ్యసనాలకు బానిసలైన కొంతమంది వ్యక్తులు స్వార్థ ప్రయోజనం కోసం తెలంగాణలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ సైబర్ క్రైమ్ నేరాలకు కొంతమంది పాల్పడుతున్నారు. ఇట్లాంటి ప్రత్యేకమైన సందర్భంలో దాదాపుగా 540కి పైగా ఎస్ఐలు ఏఎస్ఐలు ఈరోజు తెలంగాణ సమాజానికి సేవలు అందించడానికి మీరు ముందుకు వస్తున్నారు. అందుకే ఈరోజు మీ పరేడ్ చూసిన ముఖ్యంగా పల్లి భాగ్యశ్రీ మీ పరేడ్ కమాండర్గా ఈరోజు ప్రదర్శించిన నైపుణ్యం మీ అందరిని చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. రేపటి నుండి మీరు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ మీద, గంజాయి మీద, సైబర్ నేరాల మీద ఉక్కు పాదం మోపి తెలంగాణ రాష్ట్రంలో గంజాయికి డ్రగ్స్ కు స్థానం లేదు, అట్లాంటి కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే వాళ్ళని ఎవరిని క్షమించము అనే విధంగా మీరు ముందుకు నడుస్తారని మాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది. మిత్రులారా, ఇది ఉద్యోగం కాదు, ఇది ఉద్యోగ భద్రత కాదు మీకున్నది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పోలీసు విభాగంలో చేరే ప్రతి యువతి యువకుడికి ఇది ఒక భావోద్వేగం, ఇది ఉద్యోగ బాధ్యత కాదు, ఇది ఒక భావోద్వేగం. ఈ రాష్ట్రాన్ని మనం వందలాది మంది మనలా మీలాంటి నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ సాధించుకున్న రాష్ట్రంలో వ్యసనాలకు తావు ఉండకూడదు, గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలకు ఎక్కడ కూడా అవకాశం ఉండకూడదు. ఈ తెలంగాణ రాష్ట్రం మనది, 4 కోట్ల తెలంగాణ ప్రజలు మన కుటుంబ సభ్యులు. వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా అది మన వైఫల్యమే అవుతుంది. మన మీద సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకొని ప్రజాప్రతినిధులతో పాటు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన అందించే సేవలు పోలీసులే. పోలీసులకు సమయం లేదు, సందర్భం లేదు. ఏ సమస్య వచ్చినా, వరదలు వచ్చినా, కరువు వచ్చినా, లేకపోతే భూకంపాలు వచ్చినా, శాంతి భద్రతల సమస్యలు వచ్చినా, లేదా మత కలహాలు వచ్చినా, ఆర్థిక పరమైన నేరాలు జరిగినా, ఏది జరిగినా ముందు బాగానే ఉండి ఆ సమస్యల మీద పోరాటం చేసేది పోలీసు సిబ్బంది, పోలీసు విభాగం. అందుకే నేను మీతో పంచుకున్నది ఇది ఉద్యోగం కాదు, ఇది ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగమే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించి భవిష్యత్ తరాలకు బంగారు బాటలేసే బాధ్యత మన అందరి మీద ఉన్నది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తూ ఇంకొక పక్కన విదేశీ పర్యటనలకు వెళ్ళి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలను స్థాపించి ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచన మన ప్రభుత్వం చేస్తున్నది. ఈరోజు ఉద్యోగాలే కాదు, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే కాదు, ఈ సమాజంలో పెట్టుబడులు తీసుకురావడమే కాదు, రైతన్నలు నేతన్నలు పట్టడి అన్నం పెట్టేది రైతన్నలైతే ఆ రైతన్నలకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి నేతన్నలు సహకరిస్తున్నారు. నేతన్నలతో పాటు గీతన్నలు ఈరోజు మన సమాజంలో ఉన్నారు.
కుల వృత్తులు, చేతి వృత్తులను బలోపేతం చేస్తూ ఆ వృత్తులను ఆదుకుంటూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 8 నెలల్లోనే సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి 22,62,687 మంది రైతుల ఖాతాలో 18,000 కోట్ల రూపాయలు వేసిన చరిత్ర ఈ దేశంలోనే మొట్టమొదటిది. తద్వారా మీరందరూ రైతుల బిడ్డలు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయము, వ్యవసాయ సమస్యలు, రైతుల యొక్క కష్టాలు తెలిసిన వాళ్ళు. నేను కూడా గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడే, రైతు యొక్క కష్టాలు నాకు తెలుసు. అందుకే 18,000 కోట్ల రూపాయలు కడుపు కట్టుకొని నిధులు సేకరించి 18,000 కోట్ల రూపాయలు ఈనాడు రైతుల ఖాతాలో వేసి రైతన్నల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండుగని నిరూపించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలన్నా, పచ్చడి పంటలు పండాలన్నా ప్రాజెక్టులతో పాటు చెరువులను, కుంటలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది. నిన్న మన మీరందరూ చదివి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందయ్యా, హైడ్రా పేరు మీద మీ చెరువుల్లో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటే ఆయన నేల గూలుస్తున్నాడు అని. నేను ఒక్క మాట అడిగా తెచ్చుకునే వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులని, 1908లో ఈ మహానగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆనాటి నిజాం సర్కార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆర్కిటెక్ట్ గా నియమించి 100 కోట్ల రూపాయలు ఆనాడు ఖర్చు పెట్టి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించిండు. అనంతగిరి కొండల నుంచి వచ్చే వరదల్ని నిలువరించి, నిలువరించిన నీళ్లను ఈ మహానగరానికి తాగునీటి వసతులుగా ఏర్పాటు చేసింది. ఒకనాడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు వచ్చేది కాదు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్ళు ఇచ్చారు. హైదరాబాద్ దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులు గండిపేట, హిమాయత్ సాగర్. ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూత బాగా సంపాదించుకున్న వాళ్ళు, ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు, వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. కానీ కానీ ఆ ఫామ్ హౌజులలో ఉన్న డ్రైనేజ్, డ్రైనేజ్ కనెక్షన్ లేదు. వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళ కలిపిండు. వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళ కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ మీరు చెప్పండి, ఎవరో బలిసినోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగి నీళ్ళ కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవడెవడో ఆక్రమించుకుంటే, వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి. ఆ వరదలు ఎక్కడికి వెళ్తున్నాయి? బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్లకు పోతున్నాయి. పేదోళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న ఫ్రిడ్జ్, టీవీ, మంచము, బట్టలు కట్టుకున్న బట్టలతో సహా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లకు నీళ్లు వస్తే తడిసి ముద్దయి అనాథలాక రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మున్నేరు వాగు పక్కన ఖమ్మంలో అయినా, వరంగల్ జిల్లాలో అయినా, హైదరాబాద్ నగరంలో అయినా, కృష్ణానది ఒడ్డున మునిగే ప్రాంతాలైనా దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్లను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళని అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా, ఎంత మహామ